రాయదుర్గం మీదుగా తిరుపతికి వెళ్లే కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ రైలు ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మొరాయించి కదిరి రైల్వే స్టేషన్లో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 12:05 కదిరికి చేరుకున్న రైలు అక్కడి నుండి ఇంజన్ మొరాయించడంతో కదలలేదు. దీంతో రైల్వే అధికారులు మరో ఇంజన్ను ధర్మవరం నుండి రప్పించారు. దాని సహాయంతో 2:15 కదిరి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. గంటల తరబడి రైలు కదిరి రైల్వే స్టేషన్లో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.